हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल आईएनबी जॉब्स इन्फो फ्रेंड्स वीडियो नेनु आंध्र प्रदेश राष्ट्र में वैद्य आरोग्य शाख द्वारा ऐदु कोत्त नोटिफिकेशन्स अयिते विडुदल कावडम जरिगिंदी वाटिकि संबंधिंचिन विवरालु ई वीडियोलो चेप्पडं जरुगुतुंदी ई ऐदु नोटिफिकेशन्ल द्वारा ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రభుత్వ మెడికల్ కళాశాల మరియు పట్టణ మరియు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది వీడియోని పూర్తిగా చూసి అర్హత ఉంటే అప్లై చేసుకోండి మీకు నేను పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు అదే విధంగా అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ క్లిక్ చేస్తే ప్రతి జిల్లాలో ఉండే లేటెస్ట్ నోటిఫికేషన్స్ని చూసుకునే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం కొత్తగా రిలీజ్ చేసిన 5 నోటిఫికేషన్లకు సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను ఇప్పటికే చాలా నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది జిల్లాల వారీగా అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసి అర్హత ఉంటే అప్లై చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా స్విగ్గీ అనే సంస్థలో జరుగుతున్న ఒక భారీ రిక్రూట్మెంట్ కోసం అయితే చెప్తాను మీ అందరికీ స్విగ్గీ కోసం తెలిసిందే స్విగ్గీ అనేది ఇండియాలో లార్జెస్ట్ ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరీ ప్లాట్ఫామ్ ప్రస్తుతం ఇందులో ఉద్యోగాల కోసం రీలెవల్ బై అనకాడమీ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది ఈ టెస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ముందు మీరు టెస్ట్ రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేసి స్లాట్ బుక్ చేయండి చాలా లిమిటెడ్ స్లాట్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వెంటనే స్లాట్ బుక్ చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ టెస్ట్ని మీరు ఫ్రీగా రాసుకునే అవకాశం అయితే ఉంది అంతేకాదు మీకు నచ్చిన రోజు ఈ పరీక్ష రాసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి స్లాట్ బుక్ చేసుకుని డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి దీనికోసం ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు ఇక్కడ బ్యాక్ ఎండ్ ఎస్డీఈ 2 అనే పోస్టులు ఫ్రంట్ ఎండ్ ఎస్డీఈ 2 అనే పోస్టులు ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే పోస్టులు అయితే ఉన్నాయి వీటన్నిటికీ కూడా 36 lakhs పర్ యానం శాలరీ అయితే ఉంటుంది హెచ్ఆర్ఏఎం అనే పోస్టులు కూడా ఉన్నాయి 8 lakhs పర్ యానం శాలరీ అయితే ఉంటుంది మరి దీనికోసం మీరు ఏ విధంగా పరీక్ష రాయాలంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది రిజిస్టర్ ఫర్ టెస్ట్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ ఉంది బిజినెస్ అనలైటిక్స్ టెస్ట్ ఉంది అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్ హెచ్ఆర్ జర్నలిస్ట్ టెస్ట్ ఆపరేషన్స్ అసోసియేట్ టెస్ట్ దీంతో పాటుగా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ అంతేకాకుండా డేటా అనలిటిక్స్ టెస్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెస్ట్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ టెస్ట్లు అయితే ఉంటాయి ఇందులో మీకు నచ్చిన టెస్ట్ని సెలెక్ట్ చేసుకుని బుక్ యువర్ ఫ్రీ స్లాట్ పై క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి స్లాట్ అయితే బుక్ చేయండి పరీక్ష రాసే ముందు మీకు చాలా డీటెయిల్స్ అయితే వెబ్సైట్లో ఉంటాయి వాటిని ఉపయోగించుకోవచ్చు ఉదాహరణకు ఇక్కడ సిలబస్ ఉంటుంది గైడ్లైన్స్ ఉంటుంది అదేవిధంగా ఏ విధంగా ఈ పరీక్ష రాయాలి అనేది మాక్ టెస్ట్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది వాటన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకొని ముందు ప్రాక్టీస్ చేసి పరీక్ష అయితే రాయొచ్చు ఇందులో 70% స్కోర్ చేస్తే మీకు మంచి జాబ్ మాత్రమే కాకుండా మ్యాక్బుక్ ఐఫోన్ ఐవాచ్ ఇలాంటి ప్రైజెస్ కూడా పంపిస్తారు ప్రతి ఒక్కరు కూడా స్లాట్ బుక్ చేసుకుని వెంటనే పరీక్ష రాయండి చాలా మంచి ఆపర్చునిటీ ఇది ఓకే ఫ్రెండ్స్ మొదటి నోటిఫికేషన్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు నుంచి విడుదల చేశారు మొత్తం 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో కొన్ని కొత్త పోస్టులు మరికొన్ని బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు నందు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో మరికొన్ని పోస్టులు అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు అన్ని ఉద్యోగాలకి కూడా రాత పరీక్ష అయితే ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది మరి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగం ఒకటి ఉంది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగం ఒకటైతే ఉంది రెండింటికి కూడా 28,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది రేడియోగ్రాఫర్ ఉద్యోగం ఉంది 3 ఉన్నాయి వీటికి 17,500 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది డెంటల్ హైజినిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది దీనికి 15,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగం ఒకటి ఉంది 12,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది క్యాథ్ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి 17,500 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది ఈసీసీ టెక్నీషియన్ అదేవిధంగా స్పీచ్ థెరపిస్ట్ ఉద్యోగాలు కూడా ఒక్కొక్కటి ఉన్నాయి వీటికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోపు అప్లై చేయాలి ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత కూడా చూసి అర్హత ఉంటే రోస్టర్ పాయింట్స్కి అనుగుణంగా అర్హత ఉంటే అప్లై అయితే చేయండి తర్వాత మనం నోటిఫికేషన్ చూసినట్లయితే కృష్ణా జిల్లా నుంచి విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా దాదాపుగా ఇందాక చెప్పినటువంటి పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎంఎన్ఓ పోస్టులు కూడా ఇక్కడైతే రిక్రూట్ చేస్తున్నారు స్ట్రెచర్ బ్యారర్ లేదా స్ట్రెచర్ బాయ్ అనేటువంటి ఉద్యోగాలు ఉన్నాయి డయాలసిస్ టెక్నీషియన్ పోస్ట్ ఉంది ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి ఇంకా చూసుకుంటే మిగతావన్నీ కూడా సేమ్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ చూసుకుంటే టోటల్గా మనం చూస్తే
18 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా రోస్టర్ పాయింట్స్కి అనుగుణంగా మీకు అర్హత ఉంటే 15వ తేదీలోపు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ నందు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ మీకు krishna.ap.gov.in అటువంటి వెబ్సైట్లో లభించడం అయితే జరుగుతుంది. ఇందులో కూడా మనం చూస్తే గతంలో మిగిలిపోయిన పోస్టులు మరియు కొత్తగా శాంక్షన్ అయినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి విధానాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత ఉంటే అప్లై చేయండి. తర్వాత నోటిఫికేషన్ చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లాలో మనకి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను అనుసరించి జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు తాత్కాలిక పద్ధతిలో పట్టణ మరియు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నందు పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఇక్కడ దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి దాదాపు అన్ని కూడా మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. సంబంధిత స్పెషలిస్ట్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. అర్హులైన అటువంటి అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపు వాకిన్ ఇంటర్వ్యూకి శ్రీకాకుళం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపిక కావడినటువంటి ప్రతి స్పెషలిస్ట్ డాక్టర్కి కూడా నెలకు 110,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా రవాణా భత్యం నిమిత్తం ప్రతి స్పెషలిస్ట్ డాక్టర్కి 17,500 రూపాయలు నెలకి చెల్లించడం కూడా జరుగుతుందని నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. పూర్తి నోటిఫికేషన్ని అర్హులైన అభ్యర్థులు జిల్లా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయండి. తర్వాత నోటిఫికేషన్ చూస్తే మనకి గుంటూరు నుంచి విడుదల చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా మనకి 11 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు, డయాలసిస్ టెక్నీషియన్ ఉద్యోగాలు, డార్క్ రూమ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, రిఫ్రాక్షనిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కొన్ని ఉద్యోగాలకి 28,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. మరికొన్ని ఉద్యోగాలకి 21,500 ఉంటుంది. మరికొన్ని ఉద్యోగాలకి 15,000, మరికొన్ని ఉద్యోగాలకి 18,500 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్ చూస్తే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి విజయవాడ నుంచి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కోసం మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, పూర్తి డీటెయిల్స్ కృష్ణా జిల్లాకు చెందినటువంటి నోటిఫికేషన్, అదే నోటిఫికేషన్ అయితే ఇది. ఇక్కడ చూడొచ్చు పిఎంఎస్ఎస్వై అనేటువంటి బ్లాక్ నందు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు టెక్నికల్ పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. అర్హులైన అభ్యర్థులు 15వ తేదీలోపు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక చివరి నోటిఫికేషన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధార్థ మెడికల్ కళాశాల విజయవాడ నందు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు ఒక్కటైతే ఉంది. ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు 5 అయితే ఉన్నాయి. అదేవిధంగా రేడియోగ్రాఫర్ పోస్టు ఒకటైతే ఉంది. వాటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇది పత్రికా ప్రకటన ద్వారా రిలీజ్ చేసిన నోటిఫికేషన్. మీకు పూర్తి నోటిఫికేషన్ అనేది smcvga.in అనేటువంటి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు. ఇది 3వ నోటిఫికేషన్. భర్తీ కాకుండా మిగిలినటువంటి పోస్టులు కూడా ఇందులో ఉండడం జరిగింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ దరఖాస్తులు అప్లై చేయడానికి మీరు మనకి ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఇవ్వడం జరిగింది. మీకు పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం 2 కూడా ఈ యొక్క smc.vja.in అనేటువంటి వెబ్సైట్లో లభిస్తాయని చెప్పడం అయితే జరిగింది. సో అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీటికి కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలోనే రిక్రూట్ చేస్తున్నారు కనుక ఒకసారి చూసి అర్హత ఉంటే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్గా వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ నందు జిల్లాల వారీగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ యొక్క వివరాలు. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే చెప్తాను. మీరు కూడా జిల్లాల వెబ్సైట్స్ని ఓపెన్ చేసి చూడొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.